2018లో జరిగిన కోదాడ నాభిశీల బోడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా విష్ణు బొట్ల హరిప్రసాద్ శర్మ చేసిన సేవలు మరవలేనివి అంటూ కోదాడ పట్టణ ప్రజల సౌఖ్యం కోసం చేసిన వివిధ రకాల హారతులు కోదాడ ప్రజలను ఎంతో మంత్రముగ్ధులను చేసిందంటూ కోదాడ బొడ్రాయి కమిటీ సభ్యులు మరియు వివిధ సంఘాల నాయకులు కుల పెద్దలు అందరూ కలిసి విష్ణు బొట్ల హరిప్రసాద్ శర్మను సన్మానించి సువర్ణ సింహ తలాటం అయిన దండ బేరడంను గౌరవించారు. వారు మాట్లాడుతూ కోదాడ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టిన బొడ్రాయి కమిటీ, ముత్యాలమ్మ కమిటీ, ఇతర కమిటీ సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణ ప్రజలు ఎల్లవేళలా సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నామని అన్నారు. ఫిబ్రవరి నెలలో జరగబోయే శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలందరూ తిలకించి దైవజ్ఞులు కావాలని కోరారు. మరి కోదాడ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మరి వాళ్ళ సంకల్ప బలం ఉండాలంటే ఒక మూడు రకాల శక్తులు మనతో ఉండాలి. ఫస్ట్ కల్పనా శక్తి, అసలు మనం ఏ విధంగా చేస్తే ఈ బొడ్రాయి మంచుకుంటుంది అనేది ఒక కల్పన చేయడం ఒక ఎత్తు. రచనా శక్తి, దీన్ని ఏ విధంగా తీసుకపోతే బాగుంటుంది అనేది రచనా శక్తి. అన్నిటికంటే ప్రధానమైనది క్రియాశీలక శక్తి. ఈ క్రియాశీలక శక్తిలో ఈ పలు కమిటీలు మొత్తం కోదాడు ఉన్నటువంటి కులాలు మతాలు అందరూ కూడా ఏకమయ్యి ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఒక సంకల్ప బలం. ఆ సంకల్ప బలం గట్టిగా ఉంది కాబట్టి ఈ నభూతో మన భవిష్యత్తుగా ఈ తెలంగాణకు ముఖ ద్వారా ఉన్నటువంటి కోదాడ పట్టణానికి ఈ బొడ్ర రావడం అనేది చాలా సంతోషించవలసినటువంటి విషయం. అదేవిధంగా మనం ఎంత మంచిగా భోజనం చేసినప్పుడు కూడా మనం ఒక పెరుగన్నం తింటే ఎంత మంచిగా సంతృప్తిగా ఉంటుందో ఆయన గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు చేసినప్పుడు చూపించినప్పుడు వాస్తవంగా ఇవాళ చెప్పకూడదులే కానీ దాని తర్వాత కొన్ని రోజులకి తరం ప్రధానమైనటువంటి భాగస్వామిని అయినందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గాన్ని మొత్తం కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచి నన్ను సంతోషంగా ఉంటూ మొత్తం మంచి ఒక సంకల్ప బలంతో చేసినటువంటి బొడ్రాయి దేదీప్యమానంగా మంచిగా ఉండాలని చెప్పి కోదాడ పట్టణం ఉన్నటువంటి వాళ్ళకి, కోదాడని నమ్ముకొని ఇతర ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 3 తారీఖు 3 సంవత్సరాలు కావస్తుంది. వారు చేసినటువంటి సేవను గుర్తించి ఈ రోజున బొడ్రాయి కమిటీ కానీ కోదాడ పట్టణ ప్రజలు వారి యొక్క ప్రేమ అభిమానాలతోటి విష్ణు బొట్ల హరిగారికి 5 తులాల కంకణాన్ని బహుమానించడం జరిగింది. దాంట్లో నేను ఒక తులంగా నా వంతు బాధ్యతగా వేసుకున్నాను. అలాగే బొడ్రాయి కమిటీ వారు 3 తులాలు, మిగతా తులం అది మన సంబంధించినటువంటి వాళ్ళు వేసుకోవడం జరిగింది. 5 తులాల కార్యక్రమాన్ని ఈ రోజున కమిటీ వారు వారికి ఘనంగా సన్మానం చేసి ఆ కడ్యాన్ని బహుకరించడం చాలా ఈ జన్మకి ఇందులో పాల్గొనే విధంగా నన్ను కమిటీ వారు కానీ పట్టణ ప్రజలు కానీ నన్ను దీవించి ఒక కార్యక్రమం పాల్పంచుకునే విధంగా చేసినందుకు వారికి జన్మంతా రుణపడి ఉంటానని సింహతలాక అనే కడ్యాన్ని బహుకరించడం జరిగింది. వారికి మా బొడ్రాయి కమిటీ తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజల కోసం మీరు ఎప్పుడు చేయాలని, అలాగే రాబోయే సంవత్సరం కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి 27వ తారీఖు నాడు శ్రీనివాస కళ్యాణ్ అనే కార్యక్రమాన్ని పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు హరిగారు. కోదాడ పట్టణ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి బొడ్రాయి కార్యక్రమంలో ఏదైతే పాల్గొన్నారో ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమం నిలబడి గొప్పగా నిర్వహించి కోదాడ పట్టణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతితో వర్తిల్లే విధంగా అందరూ పాటుపడతారని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమః శ్రీ గురుభ్యో నమః. మన కోదాడ పట్టణంలో బొడ్రాయి ప్రతిష్టా కార్యక్రమం ఎక్కడా జరగని విధంగా మన ఇటు ఉభయ రాష్ట్రాలలో అతీతంగా చాలా గొప్ప కార్యక్రమం మన కోదాడ పట్టణంలో బొడ్రాయి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముత్యాలమ్మ కమిటీ, పర్యవేక్షణ కమిటీ, రైతు కమిటీ, ఫైనాన్స్ కమిటీ, ఆల్ కమిటీస్ అందరూ కూడా చాలా గొప్పగా కష్టపడి ఈ మహోత్తరమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే నేను కూడా ఈ యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క మహాన్నత హారతుల కార్యక్రమం చేయటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ ముత్యాలమ్మ కమిటీ అందరు కమిటీలు అందరూ కలిసి నాకు సింహతలాటాన్ని కంకణ సువర్ణ కంకణాన్ని బహుకరించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా వారికి ఈ కోదాడ పట్టణంలో ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్య ఆయురోగ్య భోగభాగ్యాలు కలగాలని, ఈ యొక్క సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా ఈ కోదాడ పట్టణం దినదినాభివృద్ధి చెంది అందరూ కూడా పాడి పంటలతో తలతూగాలని,
ఆ శీతలా పరమేశ్వరి అమ్మవారిని నిండు మనసుతో అందరికీ శుభాశీస్సులు శుభ ప్రణాళాలు కలగజేయాలని కోరుకుంటూ, తర్వాత మన మాఘమాసంలో బొడ్రాయి కమిటీ వాళ్ళకి ప్రత్యేకంగా నేను ఆహ్వానం ఇస్తాను. ఈరోజు మీరు నాకు ఏ రకంగా సంతోషంగా చేశారో, రేపు శ్రీనివాసుల కళ్యాణం కూడా అదే రకంగా మీరు అందరూ కూడా వచ్చి అక్కడ నిలబడి కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. మీరందరూ రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ